ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణములోని సుందరకాండము నందు 43వ సర్గము యొక్క తాత్పర్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 43వ సర్గంలో హనుమంతుడు రాక్షసులతో యుద్ధం చేయటం మనం తెలుసుకుంటాము. హనుమంతుడు ఇట్లా కింకర్లను చంపేసి నేను వనాన్ని నాశనం చేశాను, కానీ ఇక్కడి చైత్ర ప్రాసాదము గుడిగోపురం వంటి భవనాన్ని మాత్రం నేను వదిలేశాను, దీనిని కూడా పగలగొట్టేస్తాను అనుకుని మేరుపర్వత శిఖరంలా ఉన్న ఆ ప్రాసాదం పైకెక్కి కూర్చున్నాడు. అట్లా గిరి సదృశ్యమైన మేడనెక్కి హనుమ ఉదయిస్తున్న ఇంకొక సూర్యుల్లాగా ప్రకాశించాడు. ఆ ప్రాసాదము పైనున్న మారుతి తన తేజముతోటి పారీయాత్రమనే కుల పర్వతములాగా మెరిశాడు. అక్కడ కూర్చొని హనుమ లంకలో శబ్దము వినపడేటట్టు భుజం చరుచుకున్నాడు. చెవులు చిల్లులు పడినట్లుగా ఆ మహాశబ్దము చేత ఆకాశంలో ఎగురుతున్న పక్షులు రాలిపోయాయి. చైత్ర పాలకులు భయపడిపోయారు. సర్వాస్త్రములు ధరించిన రామునకు జయము, మహాబలుడైన లక్ష్మణునికి జయము, రామునిచే రక్షణ పొందిన సుగ్రీవునకు కూడా జయము. సర్వ కార్యములను శ్రమ లేకుండా సాధించు కోసలాధిపతి అయిన రామునికి నేను సేవకుడను, వాయుకుమారుడను, హనుమంతుడను, శత్రు సైన్యములను సంహరించ శక్తి కలవాడను, తాళ్లతోనూ చెట్లతోనూ కొట్టి శత్రుసేనలను సంహరించే నాకు 1000 మంది రావణులైనా లెక్కకు రారు, లంకనంతను పూర్తిగా ధ్వంసం చేసి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి రాక్షసులు భయపడి చూస్తూ ఉండగా నా పని చక్కబెట్టుకొని తిరిగిపోతాను. అలా చెప్పి అక్కడి రాక్షసులందరికీ కూడా పెద్ద గొంతుతో వినిపించాడు. ఆ ప్రాసాదంపై కూర్చొని వారికి భయం కలిగేటట్టుగా సింహనాదాన్ని చేశాడు. ఆ శబ్దం విని చైత్రపాలకులు 100 మంది అనేక విధములైన శస్త్రములను మారుతిపై విసురుతూ అతన్ని చుట్టుముట్టారు. వారు విచిత్రమైన గదలతోనూ బంగారు గుదియలతోనూ సూర్యుని వంటి బాణములతోనూ హనుమను బాధించారు. కపివీరుని చుట్టుముట్టిన రాక్షసగణము గంగా ప్రవాహంలో తిరుగుతున్న సుడిగుండంలాగా ఉన్నారు. అసలే భయంకర రూపము ధరించి ఉన్నాడు ఆంజనేయుడు. దానికి తోడు రాక్షసుల అస్త్రప్రయోగము చేత కోపావేశము మిన్నుముట్టింది. దానితోటి ఆ భవనమునకు ఆధారంగా ఉన్న 100 పలకలుగా చెక్కబడిన బంగారు స్తంభాన్ని ఒక దాన్ని ఊడబెరికి దాన్ని గిరగిరా త్రిప్పనారంభించాడు. ఆ త్రిప్పటంలో స్తంభము నుండి మంటలు పుట్టి ప్రాసాదం పూర్తిగా తగులబడిపోయింది. అట్లా దగ్ధమైన ప్రాసాదాన్ని చూసి ఇంద్రుడు వజ్రముతో రాక్షసులను చంపినట్లుగా ఆ స్తంభముతో బాధి ఆ రక్కసులను చంపి ఆకాశంలోకి ఎగిరి ఇట్లా పలుకుతున్నాడు. మహాత్ములను నా వంటి బలవంతులను అయిన వానరేంద్రులు సుగ్రీవుని ఆజ్ఞానుసారులై సీతని అన్వేషించడానికి భూమండలమంతా తిరుగుతున్నారు. వారిలో మేము కొంతమందిమి, కొంతమంది 10 ఏనుగుల బలము ఉన్నవాళ్ళు, కొంతమంది అంతకన్నా 10 రెట్లు బలము ఉన్నవాళ్ళు, మరికొంతమంది 1000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, ఇంకా కొంతమంది ఓఘమనే సంఖ్యలోని ఏనుగులతోటి సమానమైన బలమున్నవాళ్ళు, కొంతమంది వాయుబలము ఉన్నవాళ్ళు, ఇంకొంతమంది ఊహించలేనంత బలము కలవాళ్ళున్నారు. అటువంటి బల పరాక్రమములు కలిగి దంతాలు గోళ్ళు ఆయుధాలుగా ఉన్న 1000 మంది వానర సైన్యంతో సుగ్రీవుడు ఈ లంకకి వస్తాడు. అప్పుడు ఈ లంక ఉండదు, మీరుండరు, ఈ రావణుడు కూడా ఉండడు. ఎందుచేతనంటే మహాత్ముడైన రామునితోటి మీ రావణుడు విరోధం పెట్టుకున్నాడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండమునందు 43వ సర్గము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.